నెక్స్ట్ జగన్ చలో ఢిల్లీ బీజేపీ పెద్దలతో భేటీలు అవును ఎన్నికలు సమీపిస్తున్నాయి మరో ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ ఎనభై రోజులు ఎన్నికలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యవసరంగా ఢిల్లీకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించకుండా వచ్చినటువంటి అతిపెద్ద ప్రమాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక సరైనటువంటి వేదిక ఎక్కడో దగ్గర సమస్యను పరిష్కరించుకోవడం అంటే ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి అనుకోకుండా ఊహించకుండా వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఎవరయ్యా అంటే తన సొంత చెల్లెలు షర్మిలాని ఎలా నియంత్రించాలి ఎలా కట్టడి చేయాలి ఎలా ఆపుదల చేయాలి ఎలా ఆపుదల చేస్తే బాగుంటుంది దీనికి ఎక్కడ స్విచ్చెస్ ఉన్నాయి ఎక్కడ ఆపరేషన్స్ చేయాలి అనేది కొంత డేటాను సేకరించి ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అక్కడ ఏ రకంగా ఆపరేషన్స్ చేయాలి ఏ రకంగా షర్మిలాని ఆపాలి ఫస్ట్ ప్రస్తుతం షర్మిలాని ఆపకపోతే షర్మిల దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నిలువున అంటే ప్రజల్లో నిలబెట్టి తను తన అన్న అన్నకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలని అన్నకున్నటువంటి విలువని నిట్టని బజార్ను పడేస్తుంది సరే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ తను చెప్తున్నటువంటి ప్రతి అంశం కూడా ప్రజలకి అరే మనం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎత్తుకుంది ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారిన మనం మోసింది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లేసింది సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయనటువంటి వాళ్ళు మనకే న్యాయం చేస్తారు మనకు కూడా ఇలాగే చేశారు కదా ఈ ఐదు సంవత్సరాలు అనేటువంటి ఒక భావనను ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది అసలు రాజశేఖర రెడ్డికి గారు ఆశేయాలి అతని దగ్గర లేవు అతనంతా అంతా ఒక ఆమె చెప్తున్నటువంటి దాంట్లో కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా తను జగన్మోహన్ రెడ్డి గారిని నెట్టనిలోనూ రోడ్డు మీద అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తూ ఉంది దీంతో అతను తట్టుకోలేకపోతున్నారు ఎవరైనా తట్టుకోలేరు అందుకని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ ఆగిద్ది షర్మిలు ఆగటానికి కావాల్సినటువంటి ఆపరేషన్స్ ఏంటి అనే దాని మీద తన వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు అందుకని ఒకటి నెంబర్ వన్ షర్మిలని నిలుపుదల చేయడానికి బ్రదర్ అనిల్ కంట్రోల్ చేయాలా లేదా బ్రదర్ అనిల్ ద్వారా ఆపరేట్ చేయాలా లేదా బ్రదర్ అనిల్ మీద కేసులు పెట్టి ఆపరేట్ చేయాలా లేదా షర్మిల మీద ఏమైనా కేసులు పెట్టి ఆపరేట్ చేయాలా ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇంకొక పాయింట్ క్లియర్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలయక ఆ తెలుగుదేశం పార్టీ జనసేన కలవకుండా ఉండటానికి ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏం ప్రణాళికలు ఉన్నాయి ఇప్పుడు ఆ రకంగా బీజేపీతోటి జనసేన తోటి అయ్యప్పండి ఏ విధంగా చూసుకోండి తెలుగుదేశాన్ని మీరు ఎంటర్టైన్ చేయొద్దు తెలుగుదేశాన్ని ఎంటర్టైన్ చేయకపోతే నాకు స్పేస్ దొరుకుతుంది నేను ఎన్నికల్లో నేను స్పీడ్ అవుతాను నాకు ఖచ్చితంగా గెలిస్తే నేను మీతోటే ఉంటాను నాకు మీరు ప్రత్యేక హోదా ఇవ్వద్దు నాకేం విభజన చట్టం హామీలు ఇవ్వద్దు నాకేం అమరావతి కట్టొద్దు లేదా మూడు రాజధానులు కట్టొద్దు నాకు కేసుల వరకు సహాయం చేయండి ఇది ఒక సహాయం చేయండి అని అడుగుతారు అని ప్రతిపక్షాల విమర్శలు అట్లాగే ఉంటుంది సరే ప్రతిపక్షాల విమర్శలు ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏం తేలేకపోయారు మోదీ గారిని కలిశారు మాట్లాడారు అనేక సందర్భాల్లో మీటింగ్స్ అయితే జరిగింది కానీ రిజల్ట్ రాలేదు రిజల్ట్ రాలేదంటే ఏంటి అసలు ఏదైతే అడిగారా అనేటువంటిది వస్తుంది కదా అంటే డాక్టర్ గారు ఒక మెడిసిన్ ఇచ్చారు ఒకసారి కాయితే రెండోసారి తగ్గాలి మూడోసారి తగ్గాలి నాలుగోసారి తగ్గట్లేదంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ దుర్మార్గమైన మెడిసిన్ అది పనిచేసే మెడిసిన్ కాదు అనుమానం వచ్చేది అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రకమైనటువంటి న్యాయం జరగాలి ఏదో స్టేట్కు న్యాయం జరగాలి ఐదేస్తాను ఇది వేస్తానని చెప్పి రోజు కట్ట కట్ట మన దగ్గర పేపర్లో తీసుకొని పోవటం వారికి ఇవ్వటం వెంకటేశ్వరం ఫోటో తీసుకొని పోవటం ఇవ్వటం మన వెంకటేశ్వర ఫోటోలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నట్టుండే సరే వాళ్ళ దగ్గర అంటే ఆఫీస్ దగ్గర ఏం తీసుకొని పోవటం ఇవ్వటం ఇవ్వటం రావటం ఎంత కాదు కదా అంటే ఎక్కడ ఏదో ఒక అవుట్కమ్ ఉండాలి కదా అవుట్కమ్ రిజల్ట్ లేదనేది తను కూడా విమర్శిస్తుంది కదా క్షేణలో కూడా అది విమర్శ చేస్తుంది సరే ఫైనల్గా ఈ రెండు కలవకుండా ఉంటే తనకి పొలిటికల్గా ఉపయోగపడుతుంది ఉపయోగపడాలంటే పొత్తు జరగకూడదు ఇది తన దగ్గర ఉన్నటువంటి రెండో మార్గం ఈ మూడో మార్గం ఎన్నికల్లో నాకు అవుట్ ఉన్నటు సపోర్ట్ చేయండి మీకు ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల వాళ్ళకు ఉన్నటువంటిది కాదు సరే పరోక్షంగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది అనుకుందాం అది కావచ్చు లేదా ల్యాండ్ ఆర్డర్ కావచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా నాకు సపోర్ట్ చేయండి ఈ మూడు నాకు సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ గెలిచి వస్తాను ఇది ఏదన్నా కానీ మీరు నాకు సహాయ సహకారాలు అందించాలి ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి నన్ను మీరు కాపాడాలి మీరు ఒక్కరే కాపాడగలుగుతారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్తదే ఉందరే పాతదే కాదు దాన్ని కొంచెం పందా మార్చి ఏ ఇప్పుడు అప్పుడంటే కొంచెం నాలుగేళ్ళు ప్రభుత్వం ఉంది తర్వాత మూడేళ్ళు ప్రభుత్వం రెండు ఏళ్ళు ఇప్పుడు ఆరు నెలలు ఇరవై రోజులుకి వచ్చింది కదా అంటే కొంచెం బెండ ఎక్కువ అవుతారు అనమాట ఫస్ట్ ఎట్లా ఉంటారు తర్వాత ఎట్లా ఉంటారు తర్వాత ఎట్లా తర్వాత ఇప్పుడు ఎన్నికలు గెలవంగ రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు ప్రజల దగ్గర ఏ బయట ఆపండి అంటారు సరే రెండేళ్ళు అయిన తర్వాత ఎంటమ్మ చెప్పు అంటారు తర్వాత ఎలక్షన్ లాస్ట్ ఆరు నెలలకు వచ్చేటప్పటికి ఏందని చెప్పి వచ్చింది వచ్చిందంటారు లాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ ఏంది అరే రేపు నువ్వు వచ్చావు అని చెప్పి బయటకు వెళ్ళి బయట పరకు ఇచ్చి బయటని తీసుకొస్తుంటారు బయటని తీసుకొస్తారు అట్లాగే ఎవరు అవసరం వాళ్ళది రాజకీయాలు సరే